ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఇలా రాయబడి ఉంది నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అని ఈరోజు మనం ఎదుర్కొంటున్న సకల ఇబ్బందులు సకల సమస్యలు అవి ఎలాంటివైనా ఎన్ని రకాలైనా వాటన్నిటి వెనక అసలు కారణం ఇదియే మొట్టమొదటిది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు రెండవది మనలో ఉన్నటువంటి దేవ వ్యతిరేకమైన స్వభావాన్ని దేవుడు ఇష్టపడట్లేదు నిజంగా ప్రేమించేవాడి లక్షణం అదే నిజంగా మనల్ని ప్రేమిస్తే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి తత్వాన్ని ఖచ్చితంగా ద్వేషించాలి అదే ఒరిజినల్ లవ్ అలా కాకుండా చెడిపోయిన తత్వాన్ని కూడా కలిగున పర్వాలేదు నేను నిన్ను ప్రేమిస్తానంటే అది ఒరిజినల్ లవ్ కాదు అది తేడా కాబట్టి దేవుడు మనల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు గనుక మనకు నష్టము కలిగించే లక్షణాలు మనకు ఇబ్బంది కలిగించే లక్షణాలు మనకు కీడుగా పరిణమించేటువంటి లక్షణాలు మనలో చూస్తే తట్టుకోలేడు ఆయన ఎల్లప్పుడూ మన క్షేమాన్ని కోరుకునేవాడు మన మంచిని కోరుకునేవాడు మన ఎదుగుదలను కోరుకునేవాడు వందకి వంద శాతం మన మేలును యథార్థంగా కాంక్షించేవాడు ఆయన కనుక మనకు నష్టము కలిగించేది నాశనం కలిగించేది మన దగ్గర ఉంటే చూస్తా ఊరుకోలేడు తల్లి లేకపోతే తండ్రి ఉదాహరణకి తండ్రిని తీసుకుందాం హాస్పిటల్లో తీసుకెళ్లేదు నానేగా నాన్న బిడ్డ జ్వరంతో బాధపడుతున్నాడు మూడు నాలుగు రోజులు వదలటాల జ్వరం సూది పూచితే వాడికి నొప్పి పుట్టిద్దని ఆగుతాడా అమ్మో ఇంజక్షన్ చేయించకపోతే వీడు మొత్తానికి తెచ్చిపోయే అవకాశం ఉంది అని మనస్సుని కఠినపరచుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ చిన్నవాడిని గట్టిగా అదిమి పట్టి కట్టుకొని వానికి ఇంజక్షన్ చేపిస్తాడు వాడు ఇంజక్షన్ గుచ్చినప్పుడు ఆ సూది గుచ్చినప్పుడు బాధతో అల్లల్లాడిపోతూ అయ్యో నానా లేకపోతే అమ్మ అని వాడు కేకలేస్తూ ఉంటే తను హృదయంలో బాధ కలుగుతున్నప్పటికీ తను కూడా దుఃఖపడుతున్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వాడు ఆల్రెడీ ఉన్నటువంటి ఆ బలహీనత లేకపోతే వాడి ప్రాణంను నష్టం కలిగించేటువంటి ఆ రోగం ఏదైతే ఉందో అది పోవాలి అంటే తప్పదు వాడి ఈ బాధ అనుభవించాలి అని తన మనసుని గట్టి చేసుకుని ఆ ఇంజక్షన్ వాడికి పడేటట్టు చేస్తాడు అవునా తర్వాత ఓదారుస్తాడు వాడు ఇంజక్షన్ చేయించుకొని కేకలేసి ఏడుస్తూ ఉంటే ఇంజక్షన్ అయిన తర్వాత లేదు నాన్న బాధపడద్దు బాధపడద్దు నాన్న జ్వరం తగ్గిపోయిద్దిరా లేకపోతే పెద్ద నష్టం కలుగుతుంది నీకు నువ్వు క్షేమంగా ఉండాలనుకుంటున్నా అప్పుడు కొడుకు అడుగుతాడా దుర్మార్గుడా నేను క్షేమంగా ఉండాలనుకుంటున్నా నాకు ఇంజక్షన్ ఎందుకు చేయించా ఇంత ఎందుకు బాధ పెట్టావు అసలు నీకు మనసుందా అని అడుగుతాడా నాకు తెలిసి అడగరు నాకు తెలిసి అవునా తండ్రి ఎందుకు చేశాడా పని వాడి క్షేమాన్ని కోరి వాడు బ్రతుక ఇష్టపడి వాడికి ఏ ఇబ్బంది కలగకూడదు నాకు వచ్చినా పర్వాలేదు వాడికి రాకూడదు అని మనసారా తండ్రి ప్రేమిస్తాడు గనక తండ్రి బిడ్డను ప్రేమించాడు గనుకనే బిడ్డలో ఉన్నటువంటి ప్రమాదకరమైన లక్షణాలని ద్వేషిస్తాడు దేవునికి మహిమ వాటిని తొలగించడానికి అవసరమైతే శిక్షను వాడుకుంటాడు శిక్షనే శిక్షణముగా వాడుకొని మనల్ని కరెక్ట్ చేసుకుంటాడు ఏసయ్య దేవునికి మహిమ నాన్నలో ఉందా లేదా శిక్ష ఇక్కడ ఉన్న కనీసం ఒక్కసారన్నా తన్నులు తిన్నారా లేదా నాన్న చేత నేను తిన్నా నాన్నో చేతులు ఎత్తండి కనీసం ఒక్కసారన్నా నేను మస్తుసార్లు తినాలి అవునా వాడు చేయొత్తట్ల ఏడున్నాడు మరి తన్నులు తిన్నా నువ్వు ఏం శ్యామియాల్ శ్యామ్ నువ్వు కూడా శ్యామ్ నిన్ను కూడా కొట్టాడా చిన్నప్పుడు అంట దేవునికి స్తోత్రం కలిగినగాక లైవ్లో ఉన్నవాళ్ళు ఉన్నారు ఎవరన్నా మీరు కూడా దెబ్బలు తినే ఉంటారు దేవునికి స్తోత్రం కలిగనుగాక హలే ఖచ్చితంగా తండ్రి చేతుల్లో దెబ్బలు తినని కొడుకు నాకు తెలిసి ఎవరు ఉండరు కనీసం ఒక్క దెబ్బయినా తిని ఉంటారు తండ్రి సజీవుడిగా ఉండి ఉంటే ఇక బిడ్డ పుట్టినప్పుడే తండ్రి పోతే చేయగలిగింది ఏం లేదులే కానీ అవునా తండ్రి శిక్షించని కుమారులు ఎవరు అని బైబిల్లోనే రాసుకుంది దేవునికి మహిమగలుగును గాక గట్టిగా రావు స్తోత్రం చెప్పండ్రో తండ్రి శిక్షించని కుమారులు ఎవరు ఎందుకు శిక్ష ఎందుకు శిక్ష అంటే మనకు ఒక శిక్షణముగా దాన్ని మార్చి మనలో ఉన్నటువంటి దుర్లక్షణాలన్నింటినీ వదలగొట్టి ఆయన ఆశించిన కొలతలు మన లోపలికి ప్రవేశపెట్టడానికి దేవుడు మనకు రకరకాల ఇబ్బందికర పరిస్థితులు తప్పనిసరి పరిస్థితులు అనుమతిస్తాడనమాట అదే ఇక్కడ చెప్పాడు దేవుడు నరులకు హృదయపూర్వకముగా బాధనైనను విచారమునైన కలుగజేయడు ఆయన బాధ పెట్టినను అంటే దేవుడు బాధ పెడతాడనమాట ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి బాధ పెడతాడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును ఎందుకు బాధ పెడతావా నువ్వు అంటే పేతురు రాసిన పత్రికలో చెప్పాడు అవసరమును బట్టి నానా విధములైన శ్రమలు మీకు శోధనలు కలుగుచున్నవి అవసరము ఎందుకంటే సామెతల్లో చెప్తాడు బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దాన్ని తోలివేయును అని మనలో స్వభావ పుట్టినటువంటి మూఢత్వం ఏదైతే ఉందో దాన్ని వదలగొట్టాలంటే వేరే మార్గమే లేదట ఆ శిక్షాదండం ఒక్కటేనట వేరే మార్గం ఉంటే అట్లా చేయును కానీ శిక్షాదండం ఒక్కటే మనలో ఉన్నటువంటి స్వభావ సిద్ధంగా పుట్టిన మూఢత్వాన్ని దొడగొట్టేది వెళ్ళగొట్టేది అందుకే మీకైనా నాకైనా ఆయన సంబంధులు ఎవరికైనా ఆయన ప్రేమించే ప్రతి బిడ్డకు తప్పనిసరిగా బెత్తాన్ని వాడతాడు అంటే శిక్షాదండాన్ని వాడతాడు ఆ శిక్షాదండమే మనకు దండం దేవునికి కలుగును గాక లేకపోతే ఇబ్బంది అయిపోతుంది అందుకే ఒక భక్తుడు నా నాయి వేదన యని మౌనముగా సహితు నిసన్నిధిలో నిసన్నిధిలోస్తో నలుగుటనా ప్రియముగదయా నలుగుటనతి ప్రియ ముగదయా ఇంబవలు నాయాని ఈ సన్నిధిలో సన్నిధిలోడు చున్నది ఇంబవలు నాయాని ఈ సన్నిధిలో సన్నిధిలోడు చున్నది కరుణతోడ నోక మారునా దశ కరుణతోడ నోకమా దశాక్షింపగే సుత గోవాంపగదే ఏ సుత గోవా రేయివ్వని ఈ సన్నిధి గో వినబడుచు నది రే ఇంబవలో ఈరోజు ఎవరెవరు ఎన్ని రకాల బాధల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో మీరు ఎన్నిసార్లు ప్రశ్నించిన సమాధానం ఇదే అన్న అన్ని బాగానే ఉన్నాయన్న అన్ని విషయాల్లో జాగ్రత్తగానే ఉంటున్నాను బాగానే ఉంటున్నాను అనే ఎందుకు మరి నాకు ఇట్లా అవుతుంది అంటే అన్నీ బాగా అయిన తర్వాత ఒక శిల్పి శిల్పాన్ని అన్ని విషయాల్లో చెక్కి రెడీ చేసిన తర్వాత ఒక్క దెబ్బన కొడతాడా శుతితో ఒక్కటంటే ఒక్క దెబ్బన కొడతాడా కొడితే రెడీ అయిన రూపం అంతా అయిపోతుంది కనుక పొర్రపాటును కూడా ఒక దెబ్బ కొట్టాడు నేను అన్ని విషయాల్లో బాగానే ఉన్నాను అన్న ఎందుకు ఎట్లా అవుతుందో అని మనం అనుకుంటాం ఏబు కూడా అలానే అనుకున్నాడు ఏబు కూడా అచ్చం అలానే అనుకున్నాడు అన్ని విషయాల్లో నేను బాగానే ఉన్నాను ఎందుకు మరి నాకు ఇట్లా అవుతుంది నేను ఎవరికి అన్యాయం చేయలేదు నేను దేవునికి భయపడ్డాను ప్రతిరోజు దేవుని ఎందుకు భయభక్తులు నిలిపాను బేదల్ని కనికరించాను విధవరాండకు న్యాయం తీర్చాను అనాథలను ఆదరించాను అన్యాయాన్ని చూసి సహించలేదు దుర్మార్గుల దవడ మీద కొట్టి వాళ్ళ నోట్లోనిది లాగి దీనులకు ఇచ్చాను అని భార్యను ఆశించలేదు నేను అంత బాగున్నాను ఇంత బాగున్నాను అంత నీతిమంతుణ్ణి ఇంత నీతిమంతుణ్ణి మరి నాకెందుకు ఇలా అయిందని దేవుణ్ణి పాయింట్అవుట్ చేశాడు నా పది మంది పిల్లలు ఒక్కసారి ఎందుకు చనిపోయారు నా కలిగిన సంపదలన్నీ ఎందుకు పోయినాయి ఆరోగ్యవంతమైన నా దేహం ఎందుకు రోగగ్రస్తమైపోయింది అయిపోయింది ఎందుకు ఈ కర్మ పట్టింది ఎందుకు ఈ పట్టిందని దేవుణ్ణి ప్రశ్నించాడు తర్వాత దేవుడు ఆయనకి తన తనలో ఉన్న లోపాలేంటో బయలుపరిచిన తర్వాత చివరి అధ్యాయంలో అంటాడు తెలివి లేని వాడనై నా జ్ఞానమునకు మించిన సంగతులను గూర్చి నిన్ను అడిగి నిన్ను ఇబ్బంది పెట్టానయ్యా ఇప్పుడు బూడిదలోనూ ధూళిలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను అన్నాడు ప్రిల్లారా ఏ భూభక్తుడు అనుకున్నట్టు కొంతమంది అనుకుంటారు అన్న నేను ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరికి ద్రోహం చేయలేదు నాకే ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదన్న ఇదిగో ఈ మాట అన్నావు చూడు ఈ తత్వం ఉంది చూడు నీ దగ్గర ఇదే అసలు చెప్పాలంటే భయంకరమైన పొరపాటు అసలు ఇదే నీలో ఉన్న పెద్ద సమస్య ఏమిటి సమస్య అంటే నేను మంచోడ్ని అన్న ఫీలింగ్ ఉంది నీ దగ్గర నేను లాంటి వాడిని కాదు వాళ్ళలాగా వీళ్ళలాగా అట్టే అటదిడ్డంగా ఉండేవాడిని కాదు నేను చాలా మంచివాడిని నేను ఎవరికి ఏ ఇబ్బంది కలిగించలేదు నిజంగా దేవుడు నన్ను అంగీకరించుకో అంగీకరించవచ్చు నన్ను ఒప్పేసుకోవచ్చు నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాను అని నిన్ను ఊర్చి నీకున్న అభిప్రాయం ఉంది చూసావు దాన్ని స్వనీతి అంటారు ఏబులో ఉన్నది కూడా అదే ఇన్ని మంచి కార్యాలు చేసి ఇంత సరిగా నేను బ్రతుకుతున్నందున ఇంత సత్ప్రవర్తన కలిగి ఇంత మంచిగా నేను జీవిస్తున్నందున మరి మరి నేను ఇన్ని ఇన్ని వేదనలు పొందడానికి అర్హుణ్ణి కాదు కాబట్టి దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్యాయంగా నన్ను శిక్షిస్తున్నాడు ఆయన అని ఏబు తన అంతరంగంలో తలపోసిందే పెద్ద దోషమైపోయింది అందుకే చెప్తున్నా నువ్వు మనుషుల్ని నష్టపోయినా పైసల్ని నష్టపోయినా ఆరోగ్యాన్ని నష్టపోయినా అనుబంధాలని నష్టపోయినా నా అనుకున్న వారే శత్రువులుగా మారి నేను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా నువ్వు దేవుని ముందు అనాల్సిన మాట ఏమిటంటే ఇలాంటి పరిస్థితులకు తగిన తత్వం ఏదో నాలో నీ కనబడిందయ్యా దాన్ని నా నుండి తొలగించడానికే నువ్వు పూనుకున్నావు దేవా నువ్వు అన్యాయం చేయవు నీ చర్యలన్నీ న్యాయములే అని మాట్లాడాలి ఏబు బలిగినట్టు ఏబుని గురించి దేవుడే అన్నాడు నీవు నీతిమంతుడవుగా కనబడుటకు నన్ను దోషివని చెప్పుదువా చూడండి ఒకసారి ఏబు గ్రంథంలో దేవుడు పట్టుకున్న తప్పే ఏబులో మొట్టమొదటిది అదే చూడండి ఏబు గ్రంథము బైబుల్ అధ్యాయం ఎనిమిదవ వచనం ఆరో వచనం నుంచి చదివితే ఇంకా బాగుంటుంది అప్పుడు సుడిగాలిలో నుండి ఇలాగూ ఏబుతో ప్రత్యుత్తరం ఇచ్చను పౌరుషము తెచ్చుకుని నీ నడుము కట్టుకును నేను నీకు ప్రశ్న వేసేదను నీవు ఇమ్ము నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసదవా నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా ఈరోజు మనం దేవుణ్ణి ప్రశ్నిస్తే ఖచ్చితంగా మనల్ని కూడా ఇదే అంటాడు దేవుడు నీవు నిర్దోషివని తీర్పు పొందుటకై నన్ను అపరాధిగా చేస్తావా మరి లేకపోతే నేను చేసింది ఏందయ్యా నేను అన్ని విషయాల్లో బాగానే ఉన్నానుగా ప్రభు మరి నాకు ఎందుకు వచ్చింది లాగా కాబట్టి నేను మంచివాడిని నువ్వే తేడా నువ్వు తేడా లేకపోతే నాకు ఎందుకు రప్పించావు ఇలాంటి పరిస్థితి నువ్వు ఈ మాట అడిగితే ఎందుకు వచ్చింది నాకు ఇలాగా ఎందుకు చేశావు నన్ను ఇలాగా అని నువ్వు పాయింట్అవుట్ చేస్తే అదే పెద్ద దోషము నీలో అది కాదు అది కాదు అనాల్సింది ప్రభువా ఈ పరిస్థితికి తగిన కారణం ఏదో నా దగ్గర నీకు కనపడింది ఈ శిక్ష నన్ను ప్రేమించే కన్న తండ్రిగా నీ కృపతో అనుమతించావు ఒకవేళ ఇప్పుడు నేను నష్టపోయినట్టుగా నష్టం పొందుతున్నట్టుగా ఉంటే ఈ నష్టము కూడా నాకు ఆట్యకాలం ఉండదు దీన్ని కూడా నేను పాఠం నేర్చుకున్నాక న్యాయముగా నువ్వు నువ్వు నాకు ఆశీర్వాదకరంగా సంతోషకారణంగా మార్చేస్తావు ఈ నష్టం కూడా నాకు లాభంగా మారుస్తావు దేవునికి స్తోత్రం జూమ్ యాప్ అందుబాటులోకి వచ్చిందా అవునా అదే చూపిస్తున్నాడు ఉన్నారా వాళ్ళు ఒకసారి కనబడుతుందా నేను కనబడుతున్నానా చేతిలోపడిన ఒకసారి ఎత్తి హల్లెలో చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక సబ్బాష్ దేవుని చిత్తం అయితే రేపటి నుంచి ఈ జూమ్ యాప్ ద్వారా అందరం కలుసుకుందాం చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే సరే మీరు కనపడ్డారు నేను కూడా మీకు కనపడ్డాను అందరికీ వందనాలు మొత్తానికి సక్సెస్ చేశారు సంతోషం రేపు ఇంకా అనేకులు కలుస్తారు అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం సరే ఈ పాయింట్ మిస్ అవ్వకుండా చూద్దాం ఏబు జీవితంలో దేవుడు అనుమతించిన పరిస్థితులన్నిటికీ కూడా మొట్టమొదటి కారణం స్వనీతి దాన్ని దేవుడే ఆరోపించాడు నీవు నిర్దోషివని తీర్పు పొందుటకై నన్ను దోషిగా నన్ను అపరాధిగా చేసి మాట్లాడుతున్నావే నువ్వు అంటాడు దేవుడు కాబట్టి ఎవరైనా ఎప్పుడు కూడా ఈ మాట అనకూడదు ఏ పరిస్థితి అయినా అంటే చెప్తున్నా నాకు కూడా శ్రమలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎందుకయ్య ఇట్లా చేశావు అని వాల్తిగా అలవాటుగా వస్తుంది తర్వాత అయినా కనీసం నోరు జారిన తర్వాత అయినా ఒకవేళ జారకుండా ఉంటే ఇంకా బెస్ట్ ఒకవేళ పొరపాటును ఎందుకు దేవా నాకి రప్పించావని ఒకవేళ నోరు జారి అన్న మళ్ళా దేవుని పాదాలు పట్టుకొని నాయన నువ్వు నా తండ్రివయ్యా నా బంగారు తండ్రివి నా ఏసయ్యా బంగారు తండ్రి బంగారు తండ్రి నాయేసయ్యా స్తోత్రము చెల్లింతును ఏసయ్యా నేరము చేసి తిని నేనయ్యా నా భారాన్ని మోసావు ఏసయ్యా బంగారు తండ్రి నా ఏసయ్యా దేవునికి చెల్లి మహిమానికి ఇక్కడ సౌండ్ పట్ పట్లాడుతుంది చూసుకో ఏమండి ఎక్కడొచ్చాగా ఏమనాలి ఇది నాకు వచ్చింది ఈ పరిస్థితి అంటే ఏదైనా అప్పులు కానీ రోగాలు కానీ సమస్యలు ఇంక ఏ విధమైన సమస్యలు కానీ శత్రువులు ధరమని సొంత వాళ్ళే ద్వేషించని నువ్వు ఎన్ని రకాల కష్టాలు చెబుతావో ఎన్ని రకాల ఇబ్బందులు చెప్తావో వాటన్నిటి విషయంలో నోరు జారకూడదు 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 సొంత వాళ్ళని కోల్పోయినా కూడా జారకూడదు ఎందుకంటే నువ్వు కోల్పోయిన వారిని కూడా తిరిగి నీకు ఇవ్వగల ఆయన నమ్మితే స్తోత్రం చెప్పు చెప్ప చెప్పగట్టిగా ఇది నిజం అన్ని డబల్ 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 ఇచ్చాడు ఏబుకి పిల్లల్ని మాత్రం పది మందినే ఇచ్చాడు ఎందుకో తెలుసా పది మంది పిల్లలు దేవుని దగ్గర భద్రంగా ఉన్నారు ఆ పది మంది ఈ పది మంది ఇక మళ్ళీ జంతువులు పొలాలు ఇక మిగిలిన ఆస్తులు ఇవన్నీ అంటావా ఇప్పుడు ప్రాణులు తీసుకున్నా వంటలు ఎడ్లు డబల్ డబల్ ఇచ్చాడు ఐదు వందలకి వెయ్యి ఇచ్చాడు అన్నమాట అర్థమైంది మూడు వందలకి ఏడు వందలు అన్నట్టు మూడు వందల యాభైకి ఏడు వందల అన్నట్టు డబల్ డబల్ ఇచ్చాడు ప్రాణులు చనిపోయిన తరువాత వాటి శేషం ఏమీ ఉండదు కనుక వాటన్నిటిని జతలు జతలు ఇచ్చాడు పిల్లలు పది మంది చనిపోయిన తరువాత ఇరవై మంది పిల్లల్ని ఇవల పది మంది పిల్లల్ని ఇచ్చాడు ఎందుకంటే పది మంది పిల్లల ఆత్మలు దేవుని దగ్గర క్షేమంగా ఉన్నాయి ఈ మీద ఉన్న పది మంది సంతానం దేవుని దగ్గర భద్రంగా ఉన్న ఆ పది మంది సంతానం మొత్తం కాకపోతే ఏము దగ్గర లేరు దేవుని దగ్గర భద్రంగా ఉన్నారు నేను చెప్తున్నా నువ్వు ఆస్తులు కోల్పోయే దేవుణ్ణి అంటావా తిరిగి నీకు ఇవ్వడానికి సమర్థుడాయన జాబు పొందలేక దేవుణ్ణి సణిగావా నీకు ఇవ్వడానికి సమర్థుడాయన సొంత వారిని కోల్పోయినందున ఏం చేసావయ్యా నా వారిని కూడా నువ్వు దెబ్బతీసావు తీసేసుకున్నావా అని నువ్వు అడుగుతావా ఇప్పుడు మౌనంగా ఉంటాడు ఒక ఒక టైం రాబోతుంది దానికి కూడా సమయం దగ్గర పడింది తప్పకుండా నీ వారిని నీకు తిరిగి ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు అప్పుడు నోరు ఎళ్ళబెడతావు నువ్వు సిగ్గుపడతావు ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తావు క్షమించయ్యా క్షమించాయనని నీ ఇంటి వస్తువులలో లెక్క చూచుకునగా ఏది పొయ్యి ఉండదు సోదరా సోదరి స్తోత్రం చెప్పో సో గుర్తుపట్టు ఆయన నిన్ను ప్రేమించుచున్న కన్న తండ్రి ఎవరైనా యేసయ్య ఏసయ్యలో ప్రేమతో కూడిన శిక్ష శిక్షలా కనపడే శిక్షణ నీ కొరకు ఆయన ఏర్పరిచాడు ఆ ఏర్పాట్లో భాగంగానే మరి నిన్ను ఒక ప్రత్యేకమైన సెల్ చెక్కాలనుకున్నాడు కాబట్టి ప్రత్యేకంగా నీ మీద సుత్వులి ఉపయోగించి చెక్కుతున్నాడు అదంతా సంపూర్తి అయిన తర్వాత ఒక్క దెబ్బ అంటే ఒక్క దెబ్బ కూడా నీ మీద కొట్టడం అవునా ఎంతమందికి విశ్వాసం ఉంది కాబడూ స్వర్ణం వర్షాన్ని ఏంద్రా చేస్తున్నారు ధరువుని నింపాదిగా ప్లే చేయాలరా పైప్ తేల్చువా కాల్చబడకపోతే స్వర్ణం ఇలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు గున్నబడకపోతే భూమి పంట నువ్వలేదు చెక్కబడకపోతే శిల శిల్పం కాదు మలకొలి నిలు కాలక పూతి ఈ స్రూపురదు మలకొలి నిలు కాలక పూతి ఈ స్రూపురదు నమ్ము నిస్తమా ఇది సత్యం వీడబోకుమా కుమార విశ్వాసం ని ఆశ నిరాశ కానేకా దేవునికి మహిమ ఎన్ని సంగతులు వచ్చినాయి మూడు తండ్రిలో మనం చూడగలిగేవి ఏసులో కనపడుతున్నాయి ఏమే యేసు నమ్మకమైన వాడు తండ్రిలో నానలో నానంటే నమ్మకం నానంటే ధైర్యం భరోసా నానంటే ప్రేమతో కూడిన శిక్ష ఈ మూడు యేసులో కనపడుతున్నాయి నాలుగవది నానంటే జ్ఞానం జ్ఞానం అమ్మ దగ్గర కొంత నేర్చుకుంటాం ఎక్కువ నాన్న దగ్గర నేర్చుకుంటాం ఎందుకంటే వేలు పట్టుకొని నాన్నతోనే నడుస్తాం బజార్లో పిల్లలకు వచ్చే డౌట్లు ప్రశ్నలు అమ్మో బుర్రబోయద్ది వాళ్ళతో నడవాలంటే కనబడ్డదల్లా అడుగుతాడు నాన్న అంటాడు అదే అది ఇది అని చెప్తాం ఎందుకు అట్లా ఉంది అంటాడు దానికి కారణం చెబుతాం అలా ఎందుకు ఉండాలి అంటాడు ఓ పట్టాను వదిలిపెట్టడు దేవునికి స్తోత్రం కలిగునుగాక అలే లూయా ఈ పొయ్యి బజారుగా తీసుకెళ్ళిన దగ్గర నుండి మళ్ళీ తిరిగి తీసుకొచ్చిందాక ప్రశ్నల వర్షం ముంచి లేపుతాడు మనోడు కానీ తండ్రి విసుక్కోడు అడిగిన దానికల్లా చెప్తానే ఉంటాడు ఎందుకంటే మరి వాడు ఎదుగుతున్నాడు ఎదుగుతున్న వాడికి ప్రశ్నలే పుడతాయి ప్రశ్నలు పుట్టిన వాడికి జ్ఞానం నేర్పాలి దేవునికి స్తోత్రం కలిగను కాక అందుకే తండ్రి జ్ఞానం నేర్పుతాడు నాన్న నానంటే జ్ఞానం ఏసయ్య తన్ను గూర్చి తాను జ్ఞానమని చెప్పుకున్నాడు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే జ్ఞానము అని పిలువబడుతూ తన్ను గూర్చి తాను చెప్పుకున్నాడు మీకు అందరికీ తెలుసు తర్వాత మీరు ధ్యానించవచ్చు కాబట్టి యేసులో నాన కనపడుతున్నాడు ఆయనలో జ్ఞానం ఉంది అసలు ఒక మాటలో చెప్పాలంటే ఆయనే జ్ఞానం అని కూడా మొదటి కురింది పత్రిక మొదటి అధ్యాయము మరి నా జ్ఞాపకం సరైతే అయితే ముప్పయో వచ్చునో అనుకుంటాను చూడండి ముటే ఆ చదు అతిశయించువాడు ప్రభువు నంది నీవు రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన ఆయన మనకు మనకు జ్ఞానమును ఎవరు ఈ నిత్యుడకు తండ్రి పరిశుద్ధత విమోచనము దేవునికి స్తోత్రం కలుగును గాక నానంటే జ్ఞానం తెలియని ఎన్నో సంగతులు మనకు తెలియజెప్పే జ్ఞానం నేను చెప్తున్నా ఒకవేళ భూ సంబంధమైన నాన మనకంత జ్ఞానాన్ని నేర్పకపోయినా ఇహ పర రెండిటినీ సాధించగలిగే జ్ఞానం మన యేసయ్య దగ్గర దొరుకుతుంది దేవుని గట్టిగా స్తోత్రం చెప్దామా గట్టిగా చెప్దామా ఈ లోకాన్ని అధిగమించడానికి ఆ లోకాన్ని కూడా సాధించడానికి రెండు లోకాలను సాధించడానికి కావలసినటువంటి జ్ఞానం ఏ దగ్గర దొరుకుతుంది కొంతమందికి భూ సంబంధమైన తండ్రులు ఉండరు ఓకే భూ సంబంధమైన నాను లేకపోతే చింతపడవాకు నీకు అసలు సిసలైన నాను ఉన్నాడు నిత్యుడగు తండ్రి ఉన్నాడు ఈ భూమి మీద నువ్వు ఉన్నంత వరకు కాదు నిత్యుడగు తండ్రి అంటే ఎల్లప్పుడూ నీకు తండ్రి ఆయన